హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు మనం భారత స్వాతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఒక కొత్త కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్లో మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. మరి మన భారతదేశం సురక్షితంగా ఉండాలి, అందులో హైదరాబాద్ కనుక మోస్ట్ పీస్ఫుల్ సిటీగా, మోస్ట్ ఉమెన్ ఫ్రెండ్లీ సిటీగా ఉండాలనడానికి అది ఏమైతే చేయాలో అన్ని కార్యక్రమాలు పోలీస్ తెలంగాణ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ అట్లాగే తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఉమెన్ సేఫ్టీ కొన్ని మెజర్స్ తీసుకుంటున్నాం. దానిలో మొట్టమొదటిది ఉమెన్ షాపింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే టైంలో కానీ లేదా వాళ్ళు టాయిలెట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ హౌస్లో కానీ వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకి తెలియకుండా కొన్ని కెమెరాస్లో వాళ్ళని బంధించడం, తర్వాత ఎక్స్ప్లాయిట్ చేయడం, వాటిని షేర్ చేయడం ఇట్లా ఇబ్బంది పెట్టే సందర్భాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. వీటిని అడ్డుకట్ట వేసి తప్పు చేసే వాళ్ళని శిక్షించే విధంగా ఉమెన్ సేఫ్టీ మన బాధ్యత, పౌరులందరి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత, సిటీ పోలీస్ బాధ్యత, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత అని దీన్ని గుర్తించి ఆగస్ట్ 15th రోజు ఈరోజు మనం మొదలు పెట్టుకున్నాం. అందులో మొట్టమొదటిది ఎన్ఎస్ఎస్ అనేది ఒక వింగ్ ఉంటుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. కాలేజెస్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఈ ఎన్ఎస్ఎస్లో చేరి వాళ్ళు సమాజ సేవ చేస్తూ ఉంటారు, సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడైతే లేడీస్ డ్రెస్ మార్చుకునే అవకాశం ఉంటుందో, ఎక్కడైతే టాయిలెట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ కెమెరాస్లో వేరే దుర్మార్గులు బంధించకుండా ఉండే విధంగా ప్రతి ప్లేస్ని, హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్లేస్ని పోలీస్ సహకారంతో వెరిఫై చేసి అక్కడ ఎలాంటి స్పై కెమెరాస్ లేవు అని బయట ఆ షాప్ ముందు ఒక స్టిక్కర్ అతికిస్తారు. ఆ స్టిక్కర్ని ఎక్కడైతే అలాంటి లేవని స్టిక్కర్ ఉంటుందో అక్కడికి మహిళలు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఏ షాప్లో అయితే అది లేదో ఆ షాప్ని సస్పీషియస్గా చూడొచ్చు, ఏ షాప్లో అయితే ఉందో అక్కడ మహిళలు ఫ్రీగా సెక్యూర్గా కాన్ఫిడెంట్గా వెళ్ళక వీలవుతుంది. కాబట్టి ఇది మహిళలందరూ కూడా మన సిపి గారు నేను ప్లీజ్ కమ్ వి విల్ యా సో కమ్. సో ఈ రకంగా ఎక్కడైతే మోస్ట్ పైక్ అనేది ఇట్లా ఉంటుందో, సో ఇలాంటి షాప్లోకి మహిళలు ఫ్రీగా వెళ్ళచ్చు, సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కలిపి చేస్తున్న ప్రయత్నం మన హైదరాబాద్ సిటీని సేఫ్ సిటీ, పీస్ఫుల్ సిటీ ఫర్ ఉమెన్గా చేయడానికి ఈరోజు మనం చేసే ప్రయత్నం. ఇటు ఫ్లాష్ మాబ్ ద్వారా కానీ ఈ భారతీయ కళా నృత్యాల ద్వారా కానీ మీలో ఒక అవేర్నెస్ పెంచడానికి చాలామంది ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదిస్తే హైదరాబాద్ విల్ బి ది ఫస్ట్ సిటీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ టు బి ది సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా. సో లెట్స్ మేక్ హైదరాబాద్ ది సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్. సో ఆ దిశగా మనంతా ఈరోజు మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనందరూ కూడా కంకణబద్ధులు అయ్యి మరొకసారి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ రెస్పెక్టెడ్ సిపి హైదరాబాద్ శ్రీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఐపీఎస్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. సో హలో హైదరాబాద్, హౌ ఆర్ యూ? సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే 78th ఇండిపెండెన్స్ డే ఆఫ్ అవర్ కంట్రీ. సో వీఆర్ కమ్ ఎ లాంగ్ వే, బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ప్రిమిటివ్ ప్రాబ్లమ్స్ వీ ఫేస్డ్ ఈవెన్ టుడే, అండ్ దట్ ఈస్ ది కన్సర్న్స్ అబౌట్ ఉమెన్ సేఫ్టీ, కన్సర్న్స్ అబౌట్ చైల్డ్ సేఫ్టీ. Just now, Secretary Education Sri Burra Venkatesham garu explained to you. So with his initiative and upon his asking, we are collaborating City Police along with Education Department. They have a very big army of NSS volunteers in Education Department. Particularly in Hyderabad, Hyderabad city, we have about 30,000 NSS volunteers who are undergraduates. And you can imagine that can be a very potential force if we use them properly. So that's how we collaborated, and then when Secretary Garu told me about this idea, of course there are more ideas, but today the purpose of this program is we have
come here to tell you that we are here along with our NSS volunteers, the Hyderabad City Police, Education Department and NSS volunteers will be the medium. So what they will do, they will, the women volunteers of NSS, they have been trained. They have been trained to identify the areas in public places, in malls like this, in several other places where the, you know, the dirty, the purpose of this program is, we have come here to tell you that we are here along with our NSS volunteers, the Hyderabad City Police, Education Department and NSS volunteers will be the medium. So what they will do, they will, the women volunteers of NSS, they have been trained. They have been trained to identify the areas in public places, in malls like this, in several other places where the, you know, the dirty minds and, you know, the scoundrel minds, some of the people of this city, they might put some cameras, hidden cameras. So the point here is hidden cameras. If they have hidden cameras, in order to capture secretly the photos of women, children, etc. and then misuse them later, that we are going to address. This particular scheme where the NSS volunteers, all the girl volunteers are here, they are going to be the warriors, they are going to ensure your safety, they are going to sanitize in all the, not only in Hyderabad, all the tri-commission rates, all the malls, all the theatres, all the cinema theatres, any other public place where toilets may be there, changing rooms may be there, where these kind of people, dirty people may put hidden cameras and try to capture some obscene photos and then later abuse them. So that particular thing, our teams are going to sanitize, sweep through the entire, all those areas where hidden cameras are, may be kept, and then sanitize them, remove if there are any, and finally certify that this particular, for example, so we have, let us say, Shopper Stop on the third floor. So Shopper Stop has changing rooms. So the changing rooms, some of the miscreants may come and put hidden cameras, which the shop management also may not know. We are not saying here that shop management of the shops or management of these showrooms are responsible. No, that is not the idea. We are not trying to make you criminals. But all of us are vulnerable because without our knowledge, they can put a mic, a car, somebody can come and put some camera. Cameras are easy to put in the ubiquitous technology, somebody can put camera anywhere, including, and all of us are vulnerable for that. So, so many visitors come to malls like this, so we don't know which mind is working which way. So, at one time you have noted thesis, sanitize, certify, changing rooms, toilets, washrooms, they have been checked for spy cameras, and all the spy cameras have been removed, or no spy cameras found here, so it is safe to use. So, that is the certificate. That is this certificate. So this kind of stamp will be there on that, and this is to ensure that the women of the city are safe. They don't have to fear if there is anything lurking behind them, lurking by the side of them. And I only wish that this is an effort from the government, of Telangana, under the auspices of our Education Department and the Hyderabad City Police. So this is a government program. So I request all the shopkeepers, I request all the showroom managers to please cooperate. This is starting today. It's going to continue until, you know, the whole Hyderabad feels safe. The whole of tri-commission rate, you know, they feel safe, the women feel safe that yes, now we have come a long way, now we have learned. The culprits are being caught, culprits are being punished, and there is no scope for any mischief, that kind of thing. And I want to first thank, of course, the Principal Secretary Sri Venkatesan Garu for initiating this, and his department, all the officers, of course the NSS volunteers who are going to do it, and my women safety and the cyber safety DCP Garu, Kavita Garu, and all others who are here
ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ అండ్ లెట్స్ మేక్ ఇట్ అ సక్సెస్ అండ్ ఇట్ షుడ్ బి యు నో విత్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విల్ డెఫినెట్లీ మేక్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. కనిపించకపోతే అడ్జస్ట్ చేసుకుంటే బ్లర్ కనిపించదు, ఎందుకంటే సైట్ ఉన్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు.